హిందూ ధర్మ పరిరక్షణ కొరకు హిందూ వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ హిందువుగా జీవిస్తూ హిందువులని గర్వించుకున్నటువంటి అఖిలాంధ్ర భారతీయులకందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులకి మహిళా నాయకులకి యువ నాయకులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలకు కరోనా ఆంక్షలు తో వినాయక చవితి ఉత్సవాలు జరపకూడదు అని పేర్కొన్నప్పటికీ తమ ప్రాణాలను పణంగా పెట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు మహిళా నాయకులు యువ నాయకులు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు అదేవిధంగా హిందూ హిందుత్వాన్ని నమ్ముకొని హిందువుగా జీవిస్తున్నటువంటి ప్రజలందరూ తమ ప్రాణాలను పణంగా పెట్టి నిరసనలు ధర్నా కార్యక్రమములు చేస్తూ అదేవిధంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయస్థానం పేర్కొనడంతో ఆర్టికల్ 26 ప్రకారము మత కార్మిక ప్రోగ్రాములు చేసుకోవచ్చని పేర్కొనడంతో ప్రస్తుత గవర్నమెంట్ చెంపదెబ్బ పడినట్టయింది. దానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు. అదేవిధంగా స్వామి వివేకానంద గారు హిందువుగా జీవించు హిందువులని గర్వించు అని యువకులకు మార్గనిర్దేశం చేసినటువంటి స్వామి వివేకానంద గారు 128 సంవత్సరాల కిందట యుఎస్ఏలో ఉన్నటువంటి చికాగో నందు సర్వమత సమ్మేళనంలో పాల్గొనంటూ యువత మీరు మేల్కొనండి, సో నేను మీకు మార్గనిర్దేశం చేస్తాం, యువకులు తలుచుకుంటే దేన్నైనా సాధించవచ్చు అని పేర్కొన్నారు. కావున నేటి బాలలే రేపటి పౌరులు, నేటి భారతీయ జనతా యువమోర్చా నాయకులే రేపటి కాబోయే యువ రాజకీయ నాయకులను పేర్కొంటూ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ నందు రన్ ఫర్ యువ కార్యక్రమంను నంద్యాల చెక్పోస్ట్ నందు నుండి సి క్యాంప్ వరకు నిర్వహిస్తున్నారు. ఈ రన్ ఫర్ యువ ప్రోగ్రాంలకు రాయలసీమ జోనల్ డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్గా ఎంపికైనటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర బీజేవైఎం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి గారితో పాటు ఇతర ముఖ్యులు అదేవిధంగా యువకులు పాల్గొంటున్నారు. కావున ప్రతి ఒక్క యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వివేకానంద గారికి మనం మరొకసారి ఆయనని మనస్ఫూర్తిగా మననం చేసుకున్నాను అని పేర్కొంటున్నాను.